వెల్కమ్ టు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో మీ మొబైల్కి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇది ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. దీంట్లో పోస్ట్ ఏంటంటే పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ సిఓ, పోస్ట్ మ్యాన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇవి పోస్ట్స్. వీటి డీటెయిల్స్ ఏంటంటే వేకెన్సీ డీటెయిల్స్, పోస్టల్ అసిస్టెంట్ 6 పోస్ట్ ఉన్నాయి, సార్టింగ్ అసిస్టెంట్ 1, పోస్టల్ అసిస్టెంట్ సిఓ 1, పోస్ట్ మ్యాన్ 17, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 11, మొత్తం 36 పోస్ట్ ఉన్నాయి. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి, నెక్స్ట్ దేనికి అని. నేను ఈ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు పేజ్ డిస్ప్లే అవుతుంది, మీరు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ January 30th లాస్ట్ డేట్. దీనికి ఎలిజిబిలిటీ ఇచ్చారు ఇక్కడ 18 to 27 ఇయర్స్ పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ సిఓ, పోస్ట్ మ్యాన్ కి అయితే 18 to 27 ఇయర్స్ January 30th కల్లా. ఇక్కడ రిలాక్సేషన్ ఇచ్చారు, ఏజ్ రిలాక్సేషన్ జనరల్ కి అయితే 5 ఇయర్స్, ఓబీసీస్ కి అయితే 8 ఇయర్స్, ఎస్సీ ఎస్టీస్ కి అయితే 10 ఇయర్స్, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి 18 to 25 ఇయర్స్ యాజ్ ఆన్ 31/2018. దీనికి ఏజ్ రిలాక్సేషన్ జనరల్ కి అయితే 5 ఇయర్స్, ఓబీసీస్ కి 8 ఇయర్స్, ఎస్సీ ఎస్టీస్ కి 10 ఇయర్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేస్తే పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ సిఓ కి అయితే 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. ఓకే, హయ్యర్ క్వాలిఫికేషన్స్ నైనా కన్సిడర్ చేస్తారు, కానీ బోనస్ మార్క్స్ ఏమి ఉండవు హయ్యర్ క్వాలిఫికేషన్స్ కి. మళ్ళీ అలాగే ఇదే 12th స్టాండర్డ్ వొకేషనల్ కోర్స్ గానీ జాబ్ ఓరియంటెడ్ కోర్స్ లో పాస్ అయిన వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ ఉండదు. టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి, స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ ఉండాలి. పోస్ట్ మ్యాన్ కి అయితే మెట్రికులేషన్ అది 10th పాస్ అయి ఉండాలి. హయ్యర్ క్వాలిఫికేషన్ అయినా కన్సిడర్ చేస్తారు, కానీ బోనస్ మార్క్స్ ఏమి ఉండవు, స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి 10th పాస్ అయి ఉండాలి, ప్లస్ ఐటీఐ కూడా ఉండాలి, 10th ఆర్ ఐటీఐ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ బోర్డ్. ఓకే, అలాగే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ని కూడా కన్సిడర్ చేస్తారు, కానీ బోనస్ మార్క్స్ ఏమి ఉండవు, స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. ఇక్కడ స్కేల్ ఆఫ్ పే ఇచ్చారు, ఇది చూసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లో ఈ లింక్ పెడతాను, ఆ లింక్ క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ క్లియర్ గా చూసుకుని అప్పుడు అప్లై చేయండి. ఇక్కడ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు, ఈ అథారిటీ నుంచి వచ్చిన సర్టిఫికెట్ ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఓకే, ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వెబ్సైట్ లింక్ ఇచ్చారు, నేను లింక్ పెడతాను దాంట్లో చూసుకోండి. ఇక్కడ అప్లికేషన్ ఫీ 100 రూపీస్. ఓకే, ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా 100 రూపీస్ ఉంటుంది. దీన్ని ఎన్క్లోజ్ చేసి ఇక్కడ ఇన్ ఫేవర్ ఆఫ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవాడ అని ఎన్క్లోజ్ చేసి పంపాల్సి ఉంటుంది. ఓకే, మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఇచ్చారు ఇక్కడ, క్యాండిడేట్ సెలెక్ట్, దీనికి ఏం రిటర్న్ టెస్ట్ ఉండదు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ ని చూసి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఓకే, డీటెయిల్స్ ఆఫ్ ఎన్క్లోజర్స్ ఇచ్చారు, ఏవేవి ఎన్క్లోజ్ చేయాలి అని. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఇన్ ద ఫామ్ అటాచ్ టు దిస్ ప్రాస్పెక్టస్. ఇది ఎక్కడికి పంపించాలి అంటే చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఓకే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ కృష్ణలంక విజయవాడ 520013 ఇక్కడికి పంపించాలి. ఓకే, స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ పంపితే మాత్రమే కన్సిడర్ చేస్తారు, ఏ ప్రైవేట్ కొరియర్లు అలా పంపినా వాటిని కన్సిడర్ చేయరు. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ రిలేటింగ్ టు సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇచ్చారు, అన్ని చూసుకోండి. అప్లికేషన్స్ షుడ్ బి సెండ్ త్రూ స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ఓన్లీ, దోస్ సెండ్ త్రూ ఎనీ అదర్ మీన్స్ ని ప్రైవేట్ కొరియర్స్ ఇవేవి యాక్సెప్ట్ చేయరు. చెక్ లిస్ట్ ఇచ్చారు, మీరు అప్లై చేసే ముందు ఒకసారి చెక్ లిస్ట్, మిగతా ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్ గా చూసుకున్న తర్వాత అప్లై చేయండి. లింక్ క్లిక్ చేయండి, వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఇవన్నీ డీటెయిల్స్ క్లియర్ గా చూసుకోండి. ఇక్కడ ఏ స్పోర్ట్, ఏ పొజిషన్, నంబర్ ఆఫ్ పోస్ట్ ఇవన్నీ క్లియర్ గా ఇచ్చారు, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి, ఏ స్పోర్ట్స్ ని కన్సిడర్ చేస్తారనేది ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ ఈ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో పెడుతున్న నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వెంటనే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.